జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎల్లంపల్లి ముంపు గ్రామం చేగ్యాంలో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు చేగ్యాం పాత గ్రామంలో ఉంటున్న నిర్వాసితులను ఆర్ఎండ్ఆర్ కాలనీలోని స్కూల్కు తరలించారు అధికారులు. 20 రోజులుగా ఉంటున్న వారిని వెళ్లిపోవాలని కోరారు. అయితే పరిహారం చెల్లించేదాకా వెళ్లేది లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు భూ నిర్వాసితులు. పోలీసులు వారిని బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ను 3 సార్లు ఓట్లేసి గెలిపిస్తే తమను పట్టించుకోవడం లేదన్నారు ఎల్లంపల్లి ముంపు బాధితులు. వస్తువులు తీయకుండా రూమ్లకు తాళాలు వేసి బయటే కూర్చున్నారు. ఇక్కడి నుంచి వెళ్తే గోదావరి దిక్కని అందరం కలిసి అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రెవెన్యూ సిబ్బంది వెళ్లిపోయారు. మూడు టర్మ్లు గెలిచారు. గెలిచిన నెలలో మేము ప్రాబ్లం అనేది తీర్చేస్తాం. నన్ను గెలిపిర్రి, మీ ఇంట్లో పైసలు రాకపోతే దేనికి అంటే దానికి నేను మీ తోడై ఉంటానని మాట్లాడిండు. ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. ఎందుకు భయపడుతున్న చెగ్యామూరు రావడానికి మంత్రి గారు? మొన్న వరదలు వచ్చి 4-3 బ్రిడ్జిలు కూలినాయి. ఇప్పుడు స్కూల్ కూలిపోయేటట్టు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ రెస్పాండ్ కాలేదు. వెల్గటూరు జిల్లా అక్కడ స్తంభం పెళ్లికి వెళ్ళిండు. కాల్వ జస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి పోతేనే అక్కడ వరకు వెళ్ళిండు. అక్కడ రెస్పాండ్ అయ్యిండు. ఊర్లలో నాట్లు వేసడానికి మంత్రి గారికి టైం ఉంది, అన్ని వేసడానికి టైం ఉంది. చెక్యాం రావడానికి ఎందుకు టైం ఉంటలేదు? మేము మా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా గుంజుకొని వచ్చి ఇక్కడ స్కూల్లో పెట్టారు. ఇక్కడ వచ్చిన తర్వాత వర్షాలు తగ్గినాయి, మళ్ళా పోలీస్ బలగం వస్తుంది. మీరు ఖాళీ చేయాలే, ఖచ్చితంగా ఖాళీ చేయాలి. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు. మేము సార్ అక్కడ స్కూల్ కూలుతుంది కదా అని మేము అడిగితే కూలని అక్కడ ఉండకూరి, అక్కడ కూలితే వేరే కాడ కిరాయి ఉండిపోర్రి అని బాగా చెప్తే మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు వచ్చేసి. ఇక్కడ వడబట్టి మళ్ళా మేము రాను రాము, మరి ఉంటానే ఉంటాం, లేకుంటే మాత్రం అది ఊరుతాంది చేస్తాను అంటేనే మేము ఇక్కడికి వచ్చినాం. మళ్ళా ఇప్పుడు పోతే మళ్ళా కూలదా? మళ్ళా ఇప్పుడు మీరు ఎల్లుండి, మరి మేము ఎక్కడ చచ్చుడు? మేము ఎక్కడ మునుగుడు? మేము మాత్రం ఆ పాతూళ్ళకు పోము. ఆ పాతూళ్ళ నివసించాం. ఆ పాములు వచ్చినాయి మొన్న, పెంజర్లు వచ్చినాయి. అవిటిని మేము ఎట్లా, మేము తెల్లని దాకా మేము తెలియతో ఉండు, మరి మేము కష్టం ఎట్లా చేసుకోడు, మేము బతుకుడు ఎట్లా, తిముడు ఎట్లా?